నెల్లూరి నెరజానా నే కుంకుమల్లే మారిపోనా. నౌ ఫ్రెండ్ నంబర్ 1. ఏమవుతుంది 160 180 కొడితే? 80 కొట్టాల్సింది, 160 180 కొట్టాడు. సో ఆగిపోయింది బండి. హే వచ్చేసాం, మన ఎన్కాంటో ఫార్మ్ స్టేకి వచ్చేసాం. చాలా మెత్తగుంది. कौन सा सोसाइटी गए तू? टेल योर सोसाइटी नेम. या इंडिया. ये चेक दे, इंडिया देख के चूतिया पकड़ रहे. ओके गाइस, सो निन्ना इकड़ा मొత్తం చిల్ చేయటం, గేమ్స్ ఆడటం జరిగింది. నైట్ క్యాంప్ ఫైర్ చేశారు, అక్కడ క్యాంప్ ఫైర్ అయ్యింది. అండ్ ఈ గేమ్స్ ఆడటం కూడా జరిగింది. టు వాటర్ ఫాల్స్, లెట్స్ సీ హౌ ఇట్ వాస్. నిన్న మనం మైసూర్ రిసార్ట్లో ఉండే కదా, సో ఈరోజే పొద్దున లేసాము, చాలా లేట్ అయ్యింది. సో అందుకని ఇక్కడ బల్మరి వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఒకసారి ఆ వాటర్ ఫాల్స్ చూడండి. సో ఫాల్స్ ఎక్కువ లే, అంటే అది వాటర్ పడుతుంది కాబట్టి దీన్ని ఫాల్స్ అనేసారు. చూస్తే అంత పెద్ద ఫాల్స్ కావు ఇవి, బట్ బ్రెత్ వైజ్లో ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ సీనిక్ వ్యూ చాలా బాగుందండి. మీరు చూస్తే చాలామంది ఇక్కడ ఇక్కడ ఇంకో అది మంచిది ఏంటంటే క్రౌడ్ తక్కువ ఉంది, సో అక్కడ కొన్ని మంది ఎంజాయ్ కూడా చేస్తున్నారు. ఇంకా చూద్దాం ముందుకెళ్ళేసరికి ఇంకేం చేస్తామో మేము. And now, for no reason at all. क्या हो गया रे, दास क्यों है भाई? असली जिंदगी तो वो जी रहे, हम सिर्फ जिंदा है. You know what this fish is? Milky white carp. And you know what this experience is? 200 rupees crab. Aquaman. Okay, manam ikkada main attraction ki vachamandi aquarium lo, that is underwater tunnel. USP, which is underwater selling product. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆక్ ఇస్ పాక్, పాక్ ఇస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్ లే చెప్పావు. ఫిష్ ఎక్కడ ఉంది? ఇక్కడ. ఓ ఇక్కడ ఉందా? ఏ బాబు లెవమ్మా, బాబు లెవ్వు, ఏ బాబు లెవమ్మా, ఏ బాబు లెవ్. త్రీ పవర్ నిన్న బిర్యానీలో లెమన్ తక్కువైంది అన్నావు కదా, ఇదిగో లెమన్ ఫిష్ తీసుకెళ్ళి పిండేద్దామా? సూపర్ కలర్ ఫ్రజలిస్టిక్ భయ్యా, మన ప్రోడక్ట్ సూపర్, బిజినెస్ పెడితే సూపర్ హిట్ అయిపోద్ది. మనకు జల్ ఓన్లీ ఫండ్స్ ఏ కావాలి, అంతే. లెట్స్ గో టు షార్క్ ట్యాంక్. కరెక్ట్. నమస్తే షార్క్స్. మనకి ఇక్కడ
అండర్ వాటర్ జూ అని చెప్తే ఎగేసుకొని వచ్చేసింది. ఏం చూడకుండా రివ్యూలు గట్రా. తర్వాత ఇక్కడ చూస్తే అండర్ వాటర్ ఫిష్ ఉంది. తర్వాత నుంచి అండర్ వాటర్ కింద ఫిషే ఉంటుంది కానీ ఓవర్ ద వాటర్ ఫిష్ అయితే ఉండదు కదా ఒక లెక్క. సరే చూస్తే ఏమన్నా గొప్ప ఫిష్లు ఉన్నాయా అంటే ఏం లేవు అక్కడ. నార్మల్ ఫిష్లు అంటే ఏం చేయాలి గొప్ప కావాలంటే ఆ ఫిష్ ఏదన్నా కొంచెము 200 రూపీస్కి వర్త్ అసలే లేదు. నాకు తెలిసి మనము కొట్టుకెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఫిష్ కొనుకుంటే అక్కడ ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. సో ఫ్రాంక్లీ ఇది నాట్ సజెస్టబుల్. బట్ ఇక్కడ అన్నిటికంటే పెద్ద ఒకటి ఫిష్ అయితే చూసాం. అది ఏం ఫిష్ తెలుసా? వాడు ఓపెన్లో ఎంట్రెన్స్లో పెట్టాడు కదా ఒకసారి చూడండి. అది మాత్రమే పెద్ద ఫిష్. ఇంకేం లేదు అక్కడ. ది నెక్స్ట్ డే హాయ్ అండి, ఇక్కడ మనం డే 3 మైసూర్ డే 3లో ఉన్నాము. సో వీఆర్ నౌ అట్ కేఆర్ఎస్ బ్యాక్ వాటర్స్. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వాటర్స్ అవన్నీ. అండ్ ఇక్కడ మనకు ఒక టెంపుల్ కూడా ఉంది. ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్గా అండ్ వండర్ఫుల్గా కట్టారు. దీన్ని చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ లోపల వి హ్యావ్ లాట్ ఆఫ్ ఐడల్స్, చాలా దేవుళ్ళ ఫొటోస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇది కృష్ణుడు టెంపుల్. సో విగ్రహాలు అవన్నీ చాలా బాగా పెట్టారు. యాక్చువల్గా ఇక్కడ మనం చూస్తే లోపల మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. అందుకని మనం లోపలికి తీయట్లేదు, చూపించట్లేదు మీకు. అందుకనే బయట చూపిస్తున్నాము. నిన్న మీరు తెలిసింది మనము అక్వేరియంకి వెళ్ళాము. అది చాలా దెబ్బేసింది మనకి, అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. బట్ ఇది కవర్ చేసింది దాన్ని. సో ఇప్పుడన్నా మనం వస్తే ఇక్కడ మైసూర్కి వస్తే పక్క ఇది కేఆర్ఎస్ బ్యాక్ వాటర్స్ని విజిట్ చేయాలని మా సజెషన్. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.